ఓదార్పులు పరామర్శలు వద్దు, సహాయం కావాలి, పరిష్కారం కావాలి అంటూ వరద బాధితులు నిలదీస్తున్నారు ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా నిరసన సెగ తాకింది. మీర్పేట పర్యటనకు వెళ్లిన ఆమెను స్థానికులు నిలదీశారు. భారీ వర్షాలతో మీర్పేట కార్పొరేషన్ పరిధి కాలనీలు ముంపున గురయ్యాయి. నెలల తరబడి మురికి నీటితో సహవాసం చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సమస్యలు తీర్చకుండా ఓదార్పు యాత్రలు ఎవరికి కావాలంటూ అడ్డుకుంటున్నారు. మంత్రి సబిత కాన్వాయ్ కు బైకులు అడ్డుపెట్టి నడి రోడ్డుపై బైఠాయించారు మహిళలు. చేసేది లేక మంత్రి సబితమ్మ ఎంపీ రంజిత్ రెడ్డి కార్లు దిగి బాధితుల వద్దకొచ్చారు. దీంతో మహిళలు వృద్ధులు తినేందుకు తిండి నిత్యావసర వస్తువులు లేక అల్లాడిపోతున్నామని వారి ఆవేదనతో వ్యక్తం చేశారు. నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. నగర వాసి నరకం చూస్తున్నాడు. ప్రస్తుతం వాన నీటిలో నానిపోతున్న కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ గెరావు చేస్తున్న సందర్భం కనపడుతోంది. పరామర్శలు వద్దు, మాకు పరిష్కార మార్గాలు కావాలి, సహాయం కావాలంటూ నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తాకింది. మీర్పేట పర్యటనకు వెళ్లిన ఆమెను స్థానికులు నిలదీశారు. భారీ వర్షాలతో మీర్పేట కార్పొరేషన్ పరిధి కాలనీలు ముంపును గురయ్యాయి. నెలల తరబడి మురికి నీటితోనే సహవాసం చేయాల్సి వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమస్యలు తీర్చకుండా ఓదార్పు యాత్రలు ఎవరికి కావాలంటూ అడ్డుకుంటున్నారు. మంత్రి సబిత కాన్వాయ్ కు బైకులు అడ్డుపెట్టి మరీ నడి రోడ్డుపై బైఠాయించారు మహిళలు. చేసేది లేక మంత్రి సబితమ్మ ఎంపీ రంజిత్ రెడ్డి కార్లు దిగొచ్చి బాధితుల వద్దకొచ్చారు. దీంతో మహిళలు వృద్ధులు తినేందుకు తిండి నిత్యావసర వస్తువులు లేక అల్లాడిపోతున్నామని వాపోయారు. ఇంట్లో తెలుసు.